ఛానల్ మాధురి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ కోసం ఏ ఐటమ్స్ తీసుకున్నానంటే వీడియోలో షేర్ చేస్తున్నాను. మరి లేట్ ఎందుకు? వీడియోలోకి వెళ్దామా? ఒక నిమిషం ఉండండి, వెళ్ళబోయే ముందు మీలో కనుక ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. దీనివల్ల నా వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు అనమాట, మిస్ అవ్వకుండా. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? నేను ఇక్కడ తీసుకున్న ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను మైక్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంటే నాకు స్టార్టింగ్ నుంచి కూడా చాలా వాయిస్ ప్రాబ్లం ఉందని మనకి తెలిసిన వాళ్ళు అందరూ సజెస్ట్ చేశారనమాట. అంటే వీడియో చూస్తుంటేమో వాయిస్ అస్సలు వినపడట్లేదు, అలాని వాయిస్ వింటుంటే వీడియో మిస్ అయిపోతున్నాము అని చెప్పేశారనమాట అని చాలామంది చెప్పారు. ఓకే, అందు గురించి అనేసి నేను ఖచ్చితంగా మైక్ అయితే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ నాకు 500 పడింది. నార్మల్గా అయితే మనకి 450 అలా వస్తుంది, కానీ ఇప్పుడు లాక్డౌన్ వల్ల మనకి స్టాక్ అనేది ఎక్కువ లేకపోవడం వల్ల 500 వరకు పడింది అనమాట. నేను అమెజాన్లో బుక్ చేశాను ఫ్రెండ్స్. అంటే మనకి క్వాలిటీ బాగుంటుంది కదా అనేసి నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. నేను 2 ఐటమ్స్ కూడా చూశారు కదా, చాలా బాగుంది మైక్ అయితే. ఇంకటి నుంచి నేను నా అన్ని వీడియోస్లో కూడా నేను మైక్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు చాలా వాయిస్ లో వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ ఫ్రెండ్స్ చూసారు కదా, వెరైటీగా ఉందన్నమాట. ఈ ట్రైపాడ్ వచ్చేసి చాలా వెరైటీగా అనిపించింది నాకైతే. ఈ డిజైన్ ఇలా డిజైన్లో రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి అయితే. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది మనకి ఎలా అడ్జస్ట్ చేస్తే అలా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. అంతకుముందు అయితే స్ట్రైట్గా ఉండేవనుకుంటా ఫ్రెండ్స్ నేను. అంటే కొంతమంది దగ్గర చూస్తే నాకు స్ట్రైట్ అనిపించింది, ఇదైతే వెరైటీ డిజైన్లో వచ్చిందనమాట. మనకి ఎలా అడ్జస్ట్ చేస్తే అలా అడ్జస్ట్ అయిపోతుంది, మనం ఎలా ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. కాకపోతే నాకు ఒక్కటే కొంచెం అనిపించింది ఫ్రెండ్స్, కొంచెం హైట్ కనుకుంటే బాగుండు అనిపించింది. మరీ కొంచెం చిన్నగా అంటే హైట్ తక్కువ అనిపించింది అనమాట నాకైతే. చూసారు కదా, ఇలా మనకి వెరైటీగా వచ్చింది డిజైన్ అయితే. ఇది కూడా నేను అమెజాన్లో పెట్టాను. ఇది వచ్చేసి నాకు 600 పడింది ఫ్రెండ్స్. నార్మల్గా అయితే ఈ 2 ఐటమ్స్ కూడా మనకి 900 అలానే వచ్చేస్తాయి అంతకుముందు అయితే, కానీ ఇప్పుడున్న లాక్డౌన్ సిచ్యువేషన్లో స్టాక్ లేక కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది. నాకు 2 కలిపి 1100 దాకా పడిపోయింది అనమాట. ఓకే, ఇంకా పర్లేదు, ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పేసి నేను బుక్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఇలా వచ్చిందనమాట ట్రైపాడ్. ఇది ఫ్రెండ్స్ నేను తీసుకున్న ఐటమ్స్ 2 కూడా, మైక్ అలాగే ట్రైపాడ్ 2 తీసుకున్నాను. అంటే మనకి వీడియోస్ తీసుకోవడానికి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది కదా, అందుకనేసి తీసుకున్నాను అనమాట. నాకు ట్రైపాడ్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే వెరైటీగా ఉంది, మనం ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు అనమాట. అలా ఉంది, చాలా బాగుంది. మైక్ కోసం అయితే ఫస్ట్ నుంచి వెయిటింగ్, ఎందుకంటే చాలా చిన్నగా మాట్లాడుతున్నాను అని చెప్పేసి, అంటే వాయిస్ చాలా ప్రాబ్లం ఉండేది స్టార్టింగ్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ ఐటమ్స్ మీకు నచ్చాయా చూడండి. మాను మాట్లు నికను రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, ఈ మనిషిని నేను. మాను మాట్లు నికను రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను. నాకు ఒక మనసున్నది నలుగరిలో ఆసున్నది, నాకు ఒక మనసున్నది నలుగరిలో ఆసున్నది. కలలు కనే కళ్ళున్నావి, అవి కలత పడితే నీళ్ళున్నావి. మాను మాకు నికాను రాయి రప్పను కానే కాను,
మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను. ప్రమిదను తెచ్చి చమురుని పోసి ఒత్తిని వేసి భ్రమ చూపేవా, ఇంత ఆశేసి ఎలిగించేందుల వెనక ముందులాడేవా. మాను మాకుని కాను రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను. మనిషి తోటేలా కోలం ఆడుతుంటే బాగుంటాది, మనసు తోటి ఆడకు మామా, మనసు తోటి ఆడకు మామా. ఇదిగిపోతే అతకదు మల్ల మాను మాకుని కాను. రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను. ఫ్రెండ్స్ చూసారు కదా నేను తీసుకున్న ఐటమ్స్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా, ఇంకా వాటి ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయా, ఈ లాక్డౌన్లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ చేసేయండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.